Today is the date of election notification. Ante election notification ante entante meeru media lo vaadutunna padani cheppalante nagara. Ante we are calling up the people. Evaraithe GHMC paridilo unna voters unnaro, State Election Commission is calling upon them that you have to elect your representatives. Ivo schedule me istunnamo. Ee vidhanga schedule untundi. Ee vidhanga nomination dates untuntai. Finalize evariki ee rakamga dates unnai. Ee schedule memo istunnamo ani prakatinchadamu election notification antaru. Deenne announcing schedule by the election commission, whether election commission of India or state election commission. So ee roju release chestunna schedule prakaramu manaki రేపటి నుంచి నామినేషన్స్ మొదలవుతాయి. రేపు రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే రెండు పనులు చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ నోటీస్ బోర్డు మీద ఒక నోటీస్ ఉంటుంది, ఆ నోటీస్ ఒకటి పబ్లిష్ చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో. ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ వారి వారి ఆఫీసుల్లో, అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్ ఏ వార్డుకి అయితే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారో దానికి సంబంధించిన ఎలక్టరల్ రోల్ రేపు వారి ఆఫీసులో పబ్లిష్ చేస్తారు. అంటే ఈ రోజు నుంచి నేను నామినేషన్స్ తీసుకుంటానని ఒకటి, ఈ షెడ్యూల్ అంతా ఆ నోటీస్లో ఉంటుంది. రెండవది ఆయన వార్డుకి సంబంధించిన ఓటర్ లిస్ట్, ఎవరెవరికైతే ఓటింగ్ అర్హత ఉందో ఆ లిస్టును రిటర్నింగ్ ఆఫీసరు పబ్లిష్ చేస్తారు. ఇది రేపు జరిగిపోతుంది. 18th, 19th, 20th ఈ మూడు రోజులు నామినేషన్స్ రిసీవ్ చేసుకునే తేదీలు. రిటర్నింగ్ ఆఫీసర్స్ 18, 19, 20 ఈ మూడు రోజుల్లో వారు నామినేషన్స్ని రిసీవ్ చేసుకుంటారు. 21న రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో ఈ నామినేషన్స్ని స్క్రూటినీ చేయడం జరుగుతుంది. ప్రతి స్టెప్కి చట్టం ఉండదు, రూల్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారంగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ షెడ్యూల్ అంటే ఏంటి, మామూలుగా ఎప్పటి నుంచి రిసీవ్ చేసుకుంటారు నామినేషన్స్, ఎంతవరకు చేసుకుంటారు, స్క్రూటినీ ఏ రోజు చేస్తారు, విత్డ్రాల్ ఏ రోజు చేసుకునే అవకాశం ఉంటుంది, ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఎప్పుడు పబ్లిష్ చేస్తారు, డేట్ ఆఫ్ పోల్ ఏంటి, అట్లాగే డేట్ ఆఫ్ కౌంటింగ్ ఏంటి అనేదే ఈ షెడ్యూల్. ఓకే, టుడే వీఆర్ అనౌన్సింగ్ దట్ షెడ్యూల్. తీసేయచ్చు స్లైడ్. ట్వంటీ ఫస్ట్ నాడు మనకి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండ్స్ ఫైనలైజ్ అయిపోయింది, సాటర్డేకి అయిపోయింది. ఆదివారం రోజు 3 గంటల లోపల ఎవరైనా విత్డ్రా చేయాలనుకుంటే నామినేషన్స్ 3 గంటల లోపే 22న వారు విత్డ్రాల్ ఫామ్స్ సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ డే. విత్డ్రాల్స్ ఆ రోజే ఫైనలైజ్ అవుతాయి 3 గంటల వరకు. 3 గంటల తర్వాత ఏం చేస్తారంటే రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో వాళ్ళు ఈ స్క్రూటినీ జరిగిన లిస్టులో విత్డ్రాల్స్ డిలీట్ చేసి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, అసలు ఎవరెవరు ఎన్నికల్లో ఉన్నారు, బ్యాలెట్ పేపర్ మీద ఎవరెవరు పేర్లు ఉండబోతున్నాయనేది 22కి తేలిపోతుందన్నమాట. ఆ రోజు రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో తేలిపోతుంది. దాంతోపాటు ఆ క్యాండిడేట్కి అలాట్ చేసిన సింబల్ ఏంటిది కూడా ఆ రోజు తెలిపోతుంది. దాన్ని రిటర్నింగ్ ఆఫీసరు పబ్లిష్ చేస్తారు. దట్ ఈస్ ది ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్. సింబల్స్ అలాట్మెంట్ కూడా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, జాతీయ స్థాయిలో, రాష్ట్రీయ స్థాయిలో రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. వాళ్ళకి ఆల్రెడీ సింబల్స్ ఎలక్షన్ కమిషన్ రిజర్వ్ చేసి ఉంటుంది. వీళ్ళు కాకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ లేకపోతే అదర్ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఇంకా కాలేదో, ఎవరికైతే రిజర్వ్డ్ సింబల్ లేదో, అటువంటి వాళ్ళకి ఫ్రీ సింబల్స్ లిస్టు కూడా మేము రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఈరోజు ఫైనలైజ్ చేసి ఈ నోటిఫికేషన్తో పాటు ఈ సింబల్స్ కూడా ఫ్రీ సింబల్స్ ఏంటి కూడా ఫైనలైజ్ చేసి వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఆ ఫ్రీ సింబల్స్ నుంచే మిగతా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు దాన్ని ఎలక్షన్లో వాళ్ళకి తరపున సింబల్ని వాడుకునే అవకాశం ఉంటుంది. పోలింగ్ డేట్ 1st డిసెంబర్ అండి.
మామూలుగా 7 గంటలు ఉదయం నుంచి 5 గంటల వరకు ఉండేది ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులను దృష్టి పెట్టుకొని ఒక గంట మేము పోలింగ్ అవర్స్ ఎక్స్టెండ్ చేశాము సో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 1వ తేదీ డిసెంబర్ 1వ తేదీన డేట్ ఆఫ్ పోల్ పోలింగ్ జరుగుతుంది ఒకవేళ రీపోల్ అయ్యే పరిస్థితులు ఏమను ఉంటే ఆబ్జర్వర్స్ రిపోర్ట్ ఆధారంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రీపోల్ రిపోర్ట్స్ మీద తుది నిర్ణయం తీసుకొని రీపోల్ గనుక ఎక్కడైనా ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఏ వార్డులో అయినా అవసరం ఉంటే దాన్ని మేము 3న నిర్వహిస్తాం రీపోల్ అది ఆ రోజు కంప్లీట్ అయిపోతే ఏమను ఉంటే 4న డేట్ ఆఫ్ కౌంటింగ్ ఫ్రైడే వస్తుంది సో ఆ రోజు కౌంటింగ్ జరుగుతుంది బ్యాలెట్ బాక్సులతో జరిపే కౌంటింగ్ కాబట్టి సుమారు 12 గంటల వరకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కౌంటింగ్ అవుతుంది మేజర్ పోలింగ్ స్టేషన్ మన వార్డ్స్ లో 3 పిఎం వరకు బయలార్జ్ కౌంటింగ్ కూడా చాలా వరకు అయిపోయి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం మధ్యాహ్నం మొదలవుతుంది నాకు అర్థమైనంత వరకు 3-4 గంటల లోపల అయిపోవాలి ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ కి ప్రత్యేకంగా సెపరేట్ వార్డు సెపరేట్ కౌంటింగ్ హాల్ ఉంది ఒక్కొక్క కౌంటింగ్ హాల్ లో 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నాం సర్పేనంత సిబ్బందిని మన కమిషనర్ గారు ఏర్పాటు చేస్తా ఉన్నారు కాబట్టి చాలా ఫాస్ట్ గా కౌంటింగ్ అవుతుంది అంటే ఈవిఎం ద్వారానే ఫాస్ట్ గా అవుతుంది బటన్ నొక్కగానే తెలిసిపోతుంది అంటే కావచ్చు కానీ ఈవిఎం కూడా ఇప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం వీవీ ప్యాడ్స్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఏమన్నా ఇంత ముందు జరిగిన ఎలక్షన్స్ లో కూడా చూసాము ఈవిఎం మరో ఇబ్బంది ఉందండి ఈవిఎంస్ ఉదయం లేవగానే ఛానల్స్ లో ఫస్ట్ న్యూస్ ఒక 2 గంటల పాటు అక్కడ మురాయించింది ఇక్కడ మురాయించింది ఇది ఎవ్రీ ఎలక్షన్ లో చూస్తా ఉన్నాం అంటే సమో టెక్నికల్ గా కొన్ని ఇబ్బందులు వస్తా ఉంటాయి అట్లాగే కౌంటింగ్ హాల్ లో కూడా అక్కడక్కడ ఇబ్బంది చూస్తున్నాం ఇవన్నీ మేము ఆలోచించామండి బ్యాలెట్ బాక్స్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవన్నీ అంశాలని బేరేజ్ చేసుకునే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ 4నే అయిపోతుంది ఎప్పుడెప్పుడు కంప్లీషన్ ఆఫ్ ఓట్ ఏ వార్డులో అయిపోతా ఉందో ఆ రెండింగ్ ఆఫీసర్స్ డిక్లేర్ చేస్తూ ఉంటారు సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది ఏ వార్డు కావాడు ప్రతి వార్డుకి సపరేట్ కౌంటింగ్ హాల్ సపరేట్ స్ట్రాంగ్ రూమ్ 14 టేబుల్స్ సరిపోయినంత సిబ్బంది తొందరనే కౌంటింగ్ అయిపోతుందని నేను ఆశిస్తూ ఉన్నాను దానికి కావలసిన శిక్షణ కానీ సరి అయిన సిబ్బందిని సెలెక్ట్ చేసుకోవడం కానీ మన కమిషనర్ గారు చేస్తూ ఉన్నారు ఇవి డిపాజిట్స్ చివర్లో అండి నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడచ్చు చివర్లో డిపాజిట్స్ ఒకవేళ క్యాండిడేట్ ఎస్టీ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ ఉంటే 2500 డిపాజిట్ అట్లాగే మిగతా వాళ్ళందరికీ 5000 రూపాయల డిపాజిట్గా నిర్ణయించడం జరిగింది నామినేషన్ సంబంధించి మా టీ పోల్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో మాడ్యూల్లో ఆన్లైన్ నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది దాని అర్థం ఏంటంటే క్యాండిడేట్ ఇంట్లో ఉండి నామినేషన్ వేయడం కాదు అంటే సిస్టంలో నామినేషన్ ప్రొఫార్మ ఉంటుంది అడ్వాంటేజ్ అంటే నామినేషన్తో పాటు ఏ ఫామ్స్ ఫిలప్ చేయాలనో క్యాండిడేట్ అవన్నీ సెట్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అది చాలా అడ్వాంటేజ్ సో నామినేషన్ ఫామ్ ఇంట్లో ఉండి ఫైల్ చేయడం కాదు ఇంకా ఆ వ్యవస్థ రాలేదు భవిష్యత్తులో వస్తుందేమో ఈ రోజు నాటి ఏంటంటే నామినేషన్ ఫామ్ని దాంట్లో గైడ్ చేస్తుంది తప్పులు ఉంటే కూడా చెప్తుంది అది దాని తర్వాత నామినేషన్ కంప్యూటర్ చేస్తే మనకు ప్రతిరోజు సమాచారం ఆటోమేటిక్గా సర్వర్లోకి వచ్చేస్తుంది అంటే క్లిక్ ఆఫ్ ది మౌస్లో ఎవరు ఎప్పుడెప్పుడు నామినేషన్ వేసినారు ఎన్ని సెలెక్ట్ అయినాయి ఎప్పుడు స్క్రూటీ జరిగింది లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లోనే పొందుపరుచుంటాయి కాబట్టి ఈజీగా ఫైనలైజ్ అవుతాయి ఎర్రర్స్ ఉండడానికి అవకాశం ఉండదు క్యాండిడేట్కి అడ్వాంటేజ్ ఏంటంటే నామినేషన్ ఫామ్తో పాటు ఏదైతే మిగతా డాక్యుమెంట్స్ క్యాండిడేట్ ఫైల్ చేయాలో అవన్నీ ఫామ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకునే అవకాశం ఉంటుంది నామినేషను ఫిజికల్గా ఆర్ఓ దగ్గర సంతకం పెట్టి ఫైల్ చేయాల్సింది తప్పదు అఫిడవిట్ మీకు తెలుసు అఫిడవిట్ కూడా అతను ఫిలప్ చేయొచ్చు కంప్యూటర్లో కానీ అల్టిమేట్గా దాన్ని నోటరీ చేయాలి ఫిజికల్గానే డాక్యుమెంటు సంబంధించిన అఫిడవిట్ కానీ మిగతా రిటర్నింగ్ ఆఫీసర్కి పర్సనల్గా కానీ ప్రొఫెసర్ ద్వారా ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉంటుంది సో ఈ ఫెసిలిటీ ఉంటుంది నామినేషన్ కానీ మాత్రమే నేను తెలియజేస్తూ ఉన్నాను పోలింగ్ పర్సనల్ ఇది కూడా ఒక అప్రాక్సిమేట్ ఫిగర్
అంటే ఈ రోజున్న పోలింగ్ స్టేషన్లు తీసుకొని ఒక పోలింగ్ స్టేషన్కి 1+3 ఇంతకుముందు ఎలక్షన్లో 1+4 కూడా పెట్టాం ఇప్పుడు ఈ కోవిడ్ గైడ్లైన్స్లో కాస్త డిస్టెన్స్ ఉండాలి కాబట్టి 1+3 పోలింగ్ పర్సన్లు ఒకరిని తగ్గించాం ఇన్ఫాక్ట్ ఐదుగురు ఉండేవాళ్ళు మేము నలుగురికే తగ్గించాము స్టేషన్లు పెరుగుతున్నాయి పోలింగ్ స్టాఫ్ కూడా మనకు ఎక్కువ మంది కావాలి కాబట్టి 1+3 పెట్టేసి 30% రిజర్వ్తో క్యాలిక్యులేట్ చేస్తే 48,000కి వచ్చింది 50 నుంచి 55,000 వరకు వారు పోలింగ్ పర్సనల్ డేటా వాళ్ళు కంప్యూటర్లో కలెక్ట్ చేస్తూ ఉన్నారు జిహెచ్ఎంసీ ఏరియానే కాకుండా చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి ఒక 5-6 జిల్లాల నుంచి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు సిబ్బందిని తీసుకుంటూ ఉన్నారు అది 3 స్థాయిల్లో ర్యాండమైజేషన్ జరుగుతుంది ర్యాండమైజేషన్ కూడా అబ్జర్వర్స్ ప్రెసెన్స్లో జరుగుతుంది వీడియోగ్రఫీ చేస్తారు ఏ వార్డులో ఎవరైతే నివసించుతున్నారో ఆ వార్డులో వాళ్ళకి డ్యూటీ ఉండదండి ఏ వార్డులో ఎవరైతే వర్కింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ వార్డులో డ్యూటీ ఉండదు వేరే వార్డుకు వేయడం జరుగుతుంది దీంట్లో కూడా ర్యాండమైజేషన్ ఉంటుంది వీలైనంత వరకు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక ఉమెన్ ఎంప్లాయీ ఉండడానికి ప్రయత్నం చేస్తాం అది వీలు కాకపోతే ఎక్కువ మైనారిటీ పాపులేషన్ ఉన్న ప్రధానశీలి ఉమెన్ హెల్ప్ కోసం ఒక ఉమెన్ పోలింగ్ ఆఫీసర్ కూడా వేయడానికి ఆ సాఫ్ట్వేర్లో ప్రొవిజన్ ఉంది దీంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మిక్స్ అయిపోతాయి జిహెచ్ఎంసీ స్టాఫ్తోనే ఎలక్షన్ చేయము బయట సిబ్బంది వివిధ హైదరాబాద్ పెద్ద సిటీ చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ ఎంటెక్స్ ఉన్నాయి అన్ని స్టాఫ్ను మిక్స్ చేసి ర్యాండమ్ పద్ధతిలో వాళ్ళని అలాట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది సేమ్ వార్డ్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉండరు